టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తమ నిరసన తెలియజేస్తున్నారు. మరి నిజంగా హైకోర్టు న్యాయవాదులు, మరి హైదరాబాద్లో ఉన్నటువంటి వివిధ కోర్టులో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లాలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అందరూ కూడా ఈ చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేటాయింపులు సరైన పద్ధతిలో జరగలేదు, ఇది మీరు నిలుపుదల చేయాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా వారు దాన్ని విస్మరించి వినతి పత్రాలను కూడా పరిశీలించకుండా ఉత్తర్వులు జారీ చేశారు. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 77లో రాష్ట్రంలో, అంటే ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరగకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఏ విధంగా విభజన జరగాలి అనేది సూత్రీకరించి స్పష్టంగా చెప్పినటువంటి సెక్షన్ 77 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో. అయితే విభజన జరిగినటువంటి సందర్భంలో యాజ్ ఈజ్ వేర్ ఈజ్ బేసిస్, అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయాలి, మరి ఎందుకంటే ప్రభుత్వాలు నడవాలి కదా. కాబట్టి సెక్షన్ 77లో సబ్ క్లాస్ 1 కింద 31 మే 2014 నాడు కేంద్ర ప్రభుత్వం డిఓపిటి మినిస్ట్రీ వాళ్ళు ఈ లోయర్ జ్యుడిషియర్లో ఉన్నటువంటి జడ్జులందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ పనిచేయండి, వీళ్ళందరినీ కూడా కేటాయింపులు జరిగేంత వరకు మీరు ఆ విధంగా పనిచేయమని చెప్పి 31 మే 2014 నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర ఉద్యోగస్తులందరూ కూడా కమల్నాథ్ కమిటీని ఒకదాన్ని నియమించారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. చట్టంలోనే చెప్తారు ఒక అడ్వైజరీ కమిటీని నియమించాలని చెప్పి సెక్షన్ 80లో స్పష్టంగా ఉన్నది. అయితే కమల్నాథన్ కమిటీ నాకు జ్యుడిషియల్ ఎంప్లాయిస్ని విభజన చేయాలని చెప్పి నాకు మ్యాండేట్ లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్లో, ఆనాటి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ విభజన జరగకముందు ఉన్నటువంటి రాష్ట్ర శాసనసభ శాసన మండలిలో పనిచేసే ఉద్యోగస్తుల్ని విభజన చేసేటువంటి మ్యాండేట్ నాకు ఇవ్వలేదు అని చెప్పి ఈ హైకోర్టు ఎంప్లాయీస్, అదేవిధంగా జ్యుడిషియల్ ఎంప్లాయీస్ వీటన్నిటిని కూడా నా పరిధిలో రాదని చెప్పి వారు చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. అయితే చట్టంలో ఏం చెప్పారు? సెక్షన్ 80 ప్రకారంగా ఒక అడ్వైజరీ కమిటీని నియమించాలి కేంద్ర ప్రభుత్వము. ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్ని విభజన చేయడానికి ఒక అడ్వైజరీ కమిటీ, కమల్నాథ్ లాంటి కమిటీని అపాయింట్ చేయాలి, ఒకటి. లేకపోతే కేంద్ర ప్రభుత్వము ఈ హైకోర్టుకి మీరు విభజన చెయ్యండి అని చెప్పి ఒక డైరెక్షన్ అని ఉండాలి సెక్షన్ 80 కింద. ఇది ఏవి కూడా కేంద్ర ప్రభుత్వము డైరెక్షన్స్ ఇవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు చెల్లబడవు, దే ఆర్ నల్ అండ్ వాయిడ్. ఎందుకంటే చట్ట ప్రకారంగా వారికి అధికారం లేదు. చట్టం ఏం చెప్పింది? ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుందని చెప్పింది. మరి అడ్వైజరీ కమిటీ నియమించబడలేదు. ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కానీ లేకపోతే వివిధ రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల్ని కానీ ఎంపిక చేసి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విభజన జరగని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయమూర్తులు పంపకాలు చేయాలని చెప్పి ఒక కమిటీ వేయాలి. కమిటీ వేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ హైకోర్టు కూడా అధికారం ఇవ్వలేదు మీరు విభజన చేయండి అని చెప్పి. సూమోటోగా మరి చీఫ్ జస్టిస్ చేసినట్టు నాకు అర్థమవుతున్నది. కాబట్టి అనవసరంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు స్ట్రైక్లో పోవడానికి ఇలాంటి కారణాలు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలి, వీటిని విత్హోల్డ్ చేయాలి, ఈ ఉత్తర్వుల్ని విరమించుకోవాలి, చట్ట ప్రకారంగా జరగాలి, ఏదైనా కూడా న్యాయాన్ని పరిరక్షించాలి. ఇది పార్లమెంటు చేసిన చట్టం, ఇది పార్లమెంటు చేసిన చట్టాన్ని అమలు పరిచేటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాలపైన ఉంటుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ మంత్రి అయినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు మరి హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, మరి సీనియర్ న్యాయవాది రాజేందర్ రెడ్డి గారు, మోహన్ రావు గారు, తర్వాత వివిధ హైకోర్టులో ఉన్నటువంటి మిత్రులతోని
మేము ఇంద్రకరణ్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మరి వారిని కోరాము. మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టుకి మరి మీరు లేఖ రాయండి అని అడుగుతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురావాలనుకుంటున్నాం. మరి ఈరోజు